ఇంటికి వెళ్ళాక చీరలు నచ్చలేదని గొడవ చేస్తే ఊరుకొని తెలిసిందా? మన ఇద్దరం విపరీతమైన తెలివితేటలతో సెలెక్ట్ చేసిన చీరలు ఎవరో బుద్ధి లేని వాళ్ళకి నచ్చవు అంతే. కరెక్టా రాజకీయాలు? ఇవన్నీ ప్యాక్ చేయండి. హలో, ఇవన్నీ మీరు తీసుకున్నారా? అవునండి, మా అన్నయ్య సెలెక్ట్ చేశాడు. అలాగా? ఇది మీ నాయనమ్మక? కాదండి, నాకే. నాయనమ్మలు కట్టేలా ఉందా? ఇది మీ అమ్మమ్మక? బాగుందండి, నేను మా అమ్మమ్మకి అచ్చ ఇలాంటి చీర తీసుకున్నాను. నిజంగానా? ఎంత డబ్బుంటే మాత్రం పని మనిషికి ఇంత ఖరీదైన సారీ ఎందుకండి? అన్నయ్య. ఏమిటమ్మా? నీ సెలక్షన్ ఏం బాగాలేదుట. ఎవరన్నారు? అదిగో అమ్మాయి. ఓహో, ఆవిడ అమ్మాయి నీకు తెలుసా? బాగా తెలుసు. అందుకే కాబోలు అభిమానంతో ఈ చీరలు పని వాళ్ళు ముసలి వాళ్ళు కట్టుకునేవి అని చెప్పింది. పాపం, చెప్పకేం చేస్తుంది? అయినా పిచ్చి హాస్పిటల్ నుంచి పేషెంట్లు ఎందుకు ఇలా బయటకు వదులుతారు? ఏంటి, నాకు పిచ్చా? నేను పేషెంట్ నా. నిజంగా అన్నయ్య? అవునమ్మా, ఇంతవరకు దేశంలో ఏ ఆడది కట్టని చీర కట్టాలని ప్రతి చీరల షాపు తిరిగి తిరిగి చీరలు పిచ్చెక్కింది. ఏమి సార్ మీరు చెప్పేది? నిజం. అసలు పిచ్చి డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? 10,000 కొత్త చీరలు చెప్పితే గానీ ఈవిడ పిచ్చి కుదరదట. ఇప్పటికి 6,000 కొత్త చీరలు చెప్పింది. మీ షాప్ లో ఎన్ని చీరలు ఉన్నాయి? సార్ మొత్తం ఖాళీ. అమ్మా తల్లి, ఇవి చీరలు కాదమ్మా, తుండు గుడ్డలు. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తాను ఫ్రాంక్. త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నించరా రాజకీయాలు. ఓకే, సీ యూ, బాయ్. 2 1 2 2 1 3 ఆశా విషయంలో మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు. శ్రమ కాదు, ఈ పసి హృదయానికి నేను ఓదార్పు కావాలనే స్వార్థం అంతే. వస్తానా సార్? సార్, ఎవరో పేషెంట్ చాలా బాధపడుతుంది. జబ్బ ఏమిటి? ఏదో లబక్ లబక్ జబ్బట. లబక్ లబక్ జబ్బ? ఏవిడి గారేనా లబక్ లబక్ పేషెంట్? వచ్చినప్పటి నుండి అదే బాధ డాక్టర్ గారు. ఎప్పటి నుంచి జబ్బు? చాకెట్లు తొడిగినప్పటి నుంచి. అమ్మో, అయితే చాలా రోజుల నుంచి ఉందన్నమాట. అవును డాక్టర్ గారు, గుండె లాప్టాప్ ఆ మేకప్ కొట్టుకోవాలి. అవును, మరి ఇప్పుడు ఎలా కొట్టుకుంటోంది? లవ్ లెటర్, లవ్ హటక్, లవ్ లెటర్, లవ్ హటక్ అని ఒకటే మాట. కావాలంటే వెనుండి. ఆగాగు, ఇక్కడ వినిపిస్తూనే ఉంది. మందులు రాసిస్తాను, 3 పొట్ల వాడు. రాసివ్వండి డాక్టర్. 60 ముద్దులు, పూటకి 2 చొప్పున. ఇంకా 120 కౌగులు, పూటకి 4 చొప్పున. ఇంకా 1 మినిట్. హలో డాక్టర్ సార్వభౌమ అయ్యార్. సార్, నేను భార్గవని మాట్లాడుతున్నాను. ఆశ పడిపోయింది, మెలికలు తిరుగుతుంది. నాకేంటో భయంగా ఉంది సార్. అలాగా, వెంటనే బయలుదేరుస్తున్నాను. ఆశ, అమ్మ ఆశ, ఆశ లేమ్మా, నేను మాట్లాడు. ఏం జరిగింది భార్గవ? ఏమో సార్, మీరు ఇచ్చిన చాక్లెట్లు తిన్న 1/2 గంటకు స్పృహ తప్పి పడిపోయింది. రండి. చాక్లెట్ లో విషయం కలిసి ఇప్పటికే 10 మంది చనిపోయారు. డాక్టర్, ఈ చాక్లెట్ లో కలిసిన విషయం ఏంటో వెంటనే కెమికల్ అనాలిసిస్ కావాలి. లేకపోతే పంపి టెస్ట్ చేయించండి. ఎస్ సార్.
హాస్పిటల్ 20 మంది, మేరీ నర్సింగ్ హోమ్ లో 30 మంది, ఇతర హాస్పిటల్ 100 పైగా పిల్లలు పోయారా? ఓ మై గాడ్, 5 మిల్లీగ్రామ్స్ కలిసింది, తిరుగులేని విషయం. విషయానికి వీరు కూడా హిమాలయ మెడికల్స్ నియోజన పనిచేస్తున్నారు. పోలీస్ సన్యాసి అడుగుతున్నాడు బాబాయ్య, చాలా బాగుంది. వాకాలకి దెబ్బ తగిలితే ముక్కు కట్టు కట్టేట్టు ఉన్నాయా నీ వ్యవహారం? చాక్లెట్లు తిని ఎవరో పిల్లలు చచ్చిపోతే నన్ను సన్యాసి అడగడానికి వచ్చావా? ఈ చాక్లెట్ల వ్యాపారం నా పెద్ద ఒప్పు ఉంటేనేంత మాత్రాన ఈ విషయం నేను తయారు చేసే నొప్పు కూడా నేనేం పెడతాను కాదయ్యా. వెంకోబరావు గారు, మీరు బాధ్యత గల ఒక పత్రికాధిపతి, సంపాదకులు, నిజం చెప్పడం కనీసం మీ నైతిక ధర్మం. చెప్పండి, ఈ రేపర్ మీ చేత ఎవరు ప్రింట్ చేయించారు? చూడు బాబు, రాజు కంటే బలవంతుడు ఎవడు? మొండివాడు. ఆ మొండివాడికి నేను బామ్మర్దిని. వంకర ప్రశ్నలు వేసి నా దగ్గర నుంచి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించగా వెంటనే వెళ్ళడం మంచిది. ఎక్కువగా మాట్లాడేవనుకో పోలీసులు పిలవాల్సి వస్తుంది. అయినా నా కన్నపెట్ట నేను నాకు దూరం చేసింది నీలో. ఆహా, ఎంత జాలి, ఎంత కరుణ కనిపిస్తుందయ్యా. తిలక్ని మీ నుంచి దూరం చేసింది నేను కాదు, మీ ప్రవర్తన నచ్చిన అతని మంచితనం, మీ దుర్మార్గాన్ని భరించలేని అతని మనస్సు. అవును, నేనేమో హిరణ్యకేశుడు బ్రదర్లని, వాడేమో ప్రహ్లాదుడు క్లాస్మేట్. జరిగిన చాలు, చేసిన చాలు. వెళ్తాను. ఇప్పుడు మీరు దాచిపెట్టిన నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఈరోజు కన్న కొడుకు మిమ్మల్ని అసహించుకున్నట్టే రేపు ప్రపంచం అంతా అసహించుకుంటుంది. గుర్తుంచుకోండి. రోమా, నీలో ఉన్న నిజాయితీ, నీ మనసులో ఉన్న ఆవేదన నాకు తెలుసు. ఈ కల్తీ గురించి ఒక పౌరుడిగా నువ్వు ఎంత బాధపడుతున్నావో ఒక ఆఫీసర్గా నేను అంతే బాధపడుతున్నా. బాధలు సానుభూతులు సమస్యకు పరిష్కారం కావు డీఎస్పీ గారు. నిజమైన ద్రోహంలో పట్టుకుని శిక్షించున్నాడే నా మాటకు విలువ, మీకు గౌరవం. జరిగిన ఘోరాన్ని, దాని విషయమై నేను సేకరించిన సమాచారాన్ని రిపోర్ట్ రాసి అందిస్తున్నాను. నేరస్తుడు దేవుడైనా, దేవుణ్ణి శాసించే మనిషి అయినా శిక్షించే బాధ్యత మీది. నా కాకి బట్టల విలువ, గౌరవం నేను కాపాడుకుంటాను. అందరూ నీలా బాధ్యత గల పౌరులైతే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. ఈ కల్తీకి సంబంధించిన తాజా సమాచారం నీకు తెలిస్తే ఎప్పటికప్పుడు వెంటనే మాకు తెలియచేయి. ప్రజా సహకారం మా డిపార్ట్మెంట్ ఊపిరిపోయాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ, యు కెన్ గో.